భృంగరాజుతో భృంగరాజ రాజౌషధం ఒక ఫార్ములా చెప్తాను రాసుకోండి. భృంగరాజ రాజౌషధం ఉసిరికాయతో ఎలాగ మనం ముసలితనం రాదని చెప్తున్నామో భృంగరాజు కూడా అలాంటిదే. అద్భుతమైన మొక్క గుంట కలవరాకు రసం అంటే ఒక నీరు చుక్క కూడా వేయకుండా వర్షాకాలం కాంది శీతాకాలంలో ఈ కార్తీక మాసం నుంచి వచ్చేది కార్తీక మాఘశిర పుష్య ఈ మూడు మాసాల్లో ఉన్న గుంటకలవరాకు సేకరించుకోండి. దాని రసం తీయండి చిక్కగా వస్తే రసం. ఒక కప్పు రసం వచ్చింది అనుకోండి కప్పు రసం చిన్న బౌల్ చిన్న ముగుల్లో వేసి మరగబెట్టండి చిన్న మంట మీద మరిగి 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 చిక్కగా అయిపోయి కోవాల అయిపోద్ది. కోవా ఎలా ఉంది కోవాల గట్టిపడిపోద్ది అనమాట. అప్పుడు తీసేసి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న మాతలు చేసేది చిన్న చిన్న మాతలు ఇవి అంతే 360 మాతలు చేసుకుని రోజు భోజనం ముందు వేసుకున్నారనుకోండి 100 రోజులు పోతాయి. అందులో కామన్గా వచ్చే అన్నీ ఉంటాయి 100 రోజులు అంటే పెద్ద జబ్బులు కూడా ఉంటాయి. రెండు కంటి చూపు మెరుగవద్దండి కంటి చూపు మెరుగవద్దు అనమాట చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉంచుకున్నారనుకోండి జ్వరం వస్తుంది అనుకోండి 2 మాత్రలు జీలకర్ర కషాయం జీలకర్ర కొంచెం నీళ్ళు మరగబెట్టి టీలో చేసుకుని ఆ 2 మాత్రలు వేసి నాకు కషాయం తగ్గిస్తారనుకోండి జ్వరం తగ్గిపోద్ది ఒళ్ళెప్పులు జ్వరం తగ్గిపోద్ది. భృంగరాజ రసం మాత్రలు దాన్ని మామూలుగా సంస్కృతంలో ఏమంటారంటే భృంగరాజ ఘనవటి అంటారు. అంటే భృంగరాజ ఘనవటి భృంగరాజ అంటే కొండకు దాకు ఘన అంటే ఘనం చేసేసాం మరిగించి గట్టిగా చేస్తామన్నమాట చేసి మాత్ర చేసాం మా ఘనం అంటే గట్టిగా చేయడం వటి అంటే మాత్ర వటి అంటే అర్థం ఏంటంటే మాత్ర అన్నమాట భృంగరాజ ఘనవటి అది దాని అర్థం. ఆ భృంగరాజ ఘనవటి చేసి పెట్టినారనుకోండి మీకు ఆ మాత్రలు ఓ 10 ఏళ్ళు ఉంటాయి పాడవకుండా. ఏముంది 4 కలిసి చేసుకున్నారనుకోండి 4 కలిసి చేసుకున్నారనుకోండి మీ 4 పంచుకో 4 మీరు 10 మంది పంచవచ్చు అన్ని మాతలు అవుతాయి. మళ్ళీ వెళ్ళి ఏ కులికాలలో పేకండి గుండ్రాలకు ఏ మురికాల పక్కన ఏ రోడ్ల పక్కన హైదరాబాద్ సిటీ పక్కన పేకండి ఊరిక దూరంగా వెళ్ళి పొలాల్లో పేకండి అంతే తప్ప ఇంట్లో ఉంది కదా కాల పక్కన ఉందని అనుకుంటే పని చేయదు. ఏది గుండ్రాలకు వేయచ్చు ఇక్కడ నీరు ఉండాలి వాటర్ ఉండాలి దానికి వాటర్ లేకపోతే బతకదు ఎక్కువ వాటర్ చెమ ఉండాలి. అందుకే ఏదైనా అరటి చెట్లు ఉన్నాయనుకోండి ఆ కింద బాగా వస్తాయి ఎందుకంటే అరటి చెట్లు నీరు ఎక్కువ లాగి స్టోర్ చేసుకుంటుంది అలాంటి చోట్ల మీరు గుండకరాగా వేస్తే బాగా ఫ్రెష్గా ఉంటుంది. అది తలకి మంచిదని అందరూ భృంగరాజు తలకే మంచిది ఒంటి తినకూడదు అంటున్నారు అది తినే పదార్థం భృంగరాజు అంటే. అంటే 3 నెలలు అంటే చెప్పండి పుట్టి 3 నెలలా సరే సరే చెప్పండి అమ్మాయి ఊళ్ళో ఉంది హైదరాబాద్ ఉందా అందుకే బామలో అమ్మమ్మలో కూడా ఉండాలి లేదా డెలివరీ ముందు నుంచి ఇంటికి ఎందుకు తీసుకెళ్తారు అమ్మా ప్రెగ్నెంట్ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్తారు బాలశాల అవన్నీ ఎందుకు చేస్తారు అంతే కదా అన్నీ అది చూసుకుంటారు కే తెలుసు మదర్కి మామకో బామ్మకో తెలుసు ఎలా ఎలా పెంచాలో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ రాదు ఎవరికి వెళ్తే డాక్టర్కి ఏం తెలియదు డాక్టర్కి తెలిసింది చాలా తక్కువ మన అమ్మకో అమ్మమ్మకో బామ్మకో తెలిసింది ఎక్కువ కడుపుతోన్నప్పుడు అమ్మాయిని ఎలా చూడాలి డెలివరీ అయ్యేటప్పుడు ఎలా ఉండాలి డెలివరీ అయిన తర్వాత ఎలా ఉండాలి పిల్లవాడిని 3 సంవత్సరాలు వచ్చే వరకు ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది అలా తెలుసు పెద్దవాళ్ళు చెప్తుంటే నేర్చుకునేవారు వీళ్ళు తర్వాత పిల్లలకి వీళ్ళు చెప్పేవారు వాళ్ళ పిల్లలకు మనలకు వీళ్ళు చెప్పేవారు అది ఎడ్యుకేషన్ అలా కంటిన్యూ అయ్యేది. ఇప్పుడు వెళ్ళి ఐసీయూకి వెళ్తాం హాస్పిటల్కి వెళ్తాము నొప్పి తెలియకుండా తీసేస్తాడు ముహూర్తం పెట్టేసి తర్వాత డే కేర్ సెంటర్లో పడేస్తాము తర్వాత ప్లే స్కూల్లో పడేస్తాము తర్వాత ఎల్కేజీ అంటాం యూకేజీ అంటాం మనం కేజీలు కేజీలు డబ్బులు బంగారాలు కట్టేస్తాం వాటికి అట్లా వాటర్ అయిపోయిందండి ఇది 3 నెలల మామూలుగా అయితే కొంచెం తేనె తులసి రసం ఒక డ్రాప్ రోజుకు ఒక డ్రాప్ 4 మీద వేస్తే వాటర్ అంతా పోద్ది ఆ కఫం పోద్ది వాటర్లో కఫం పట్టేసి ఉంటుంది ఇంకా లేదు కొట్టేస్తున్నారు నెబ్లైజర్లు స్టెరాయిడ్స్ మీ మాట వస్తే ఐసీ పెడతారా శుభం.
క్లీనైన దృష్టరసం అండి. ఓ డ్రాప్ వేస్తే ఇంక మళ్ళీ ఎలాగన్నా ఉంటారండి, చెప్పండి. మరి వేస్తాను వేడి చేస్తానని నేను చెప్పలేను. మీరు కొట్టే ఇన్హేలర్ కన్నా ఏం చేయదు. ఆ ఇన్హేలర్లో ఆ నెబులైజర్లు వేడి తోలు తీసేస్తాయి.